దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలంగాణ టూరిజం ఎండి మనోహర్ గారిని కలవబోతున్నాము ఆయన రాష్ట్రస్థాయి ఉన్నత అధికారిగా ఉండి తెలంగాణ టూరిజాన్ని అన్ని రంగాల్లో అన్ని రాష్ట్రాల కంటే మొదటి స్థానంలో ఉంచుతూ తాను వ్యక్తిగతంగా ఒక అనాథాశ్రమం రన్ చేస్తూ దాదాపు ఇరవైకి పైగా అనాథ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు తన స్వంత డబ్బులతోని అనాథాలను చదివిపిస్తూ వాళ్ళను ఉత్తమ భారీ భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఒక అనాథాశ్రమం పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది ఇంతమంది అనాథల జీవితాల్లో వెలుగులు ఎలా నింపుతున్నారు అనేది తెలంగాణ టూరిజం ఎండి మనోహర్ గారిని అడిగి తెలుసుకుందాం మా ఫ్రెండ్ క్యాన్సర్తో చనిపోయాడు క్యాన్సర్తో చనిపోయినప్పుడు ఒక అనాథాశ్రమం పెట్టాలని నాకు పట్టుదల ఉండే మనం బ్రతకడమే ముఖ్యం కాదు మనం వేరే వాళ్ళం బతికించడం కాదు మనం మంచిగా ఉన్నప్పుడు మనం చేయాలంటే మనకు సహకరించేది ఆరోగ్యం మనకిప్పుడు డబ్బులు తక్కువ ఆరోగ్యం సహకరిస్తుంది కాబట్టి మనసు ఉంది కాబట్టి మనం మనసుంటే ఏదైనా సాధించిన దానికి ఒక ఆదర్శంగా తీసుకొని మా వైఫ్ ను చేసి రాజశేఖర్ రెడ్డి సార్ పుణ్యాన చంద్రశేఖరరావు సార్ పుణ్యాన మాకు ఉద్యోగస్తులకు జీతాలు పెంచారు పర్మనెంట్ వాళ్ళకు సో మనం పర్మనెంట్ ఉద్యోగం ఉండి జీతం వస్తుండగా కూడా మనం జనాలకు ఎందుకు సేవ చేయాలని మా వైఫ్ కన్వెన్స్ చేసి నేను నలుగురితో ఒక అనాథాశ్రమం స్టార్ట్ చేశాను ఈ రోజు ఇరవై ఆరు మందితో నేను అనాథ పిల్లలు చదువుతున్నాను నేను జిహెచ్ఎంస్ లో డిప్యూటేషన్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది చెత్త పిల్లలు చదిపించుకోకపోదు ఆ చెత్త ఏర వాళ్ళని తీసుకున్నాను అమ్మ నాన్న యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళని తీసుకున్నాను సెమి అమ్మ ఉండి నాన్న లేకున్న వాళ్ళని తీసుకున్నాను సో తీసుకొని మనం సర్వీస్ అంటే ఒక ఉద్యోగస్తుడు నేను ఏం చేయలేను నాకు సరిపోతలేదు అని చాలా డిమోరలైజ్ అవుతారండి ఉద్యోగస్తులు కూడా చేయగలుగుతారండి అదే నేను పర్మనెంట్ కాకుండా నేను ఒక టెంపరీ ఉద్యోగం అయితే నాకు ముప్పై వేలు వచ్చేది కదా అదే ఇప్పుడు నాకు లక్షణాలు వస్తుంది నేను యాభై వేలు ఎందుకు స్పెండ్ చేయకూడదని డిసైడ్ చేసుకుని యాభై వేల రూపాయలు నెల చొప్పున ఇచ్చుకుంటా ఇప్పటివరకు ఇరవై ఐదు మందిని పిల్లలను మేము పోషిస్తున్నాను వాళ్ళకు ఫుడ్ కానీ వాళ్ళకు చదువు కానీ డ్రెస్సు కానీ వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషం అండి మనకు మన సొంత పిల్లలకు సేవ చేసడు గొప్పతనం కాదండి మనం వేరే వాళ్ళకు సేవ చేయడము ఈ మధ్య కాలంలో చాలామంది డొనేషన్ ఇవ్వడానికి ముందుకొస్తారు డొనేషన్ తీసుకోవడం ముఖ్యం కాదు సర్వీస్ చేయడం ముఖ్యం డొనేషన్ పెట్టడం కాదు అందుకోసే ఉద్యోగస్తులు కూడా ఎక్కడ కూడా ఏ కొద్ది అవకాశం ఉంటే ఉద్యోగం చేసినప్పుడు సర్వీస్ చేయండి ఎవరైనా పెన్షన్కి వచ్చినా కానీ ఇన్ఫర్మేషన్కి వచ్చినా కానీ ఏదైనా వచ్చినప్పుడు చాలామంది నేను ఇందిరా పార్క్లో వాకింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది ఉద్యోగస్తులు రిటైర్డ్ అయినాక డిసప్పాయింట్ అవుతాడు నేను సర్వీస్లో కీ పోస్ట్ ఉన్నప్పుడు మంచిగా సర్వీస్ చేయలే విసిగిచ్చుకుంటుంటే ఇరిటేట్ అవుతుంటే ఇప్పుడు నా దగ్గరికి ఎవరు వస్తలేరు అనే వాళ్ళు సో నీవు మంచి పొజిషన్లు ఉన్నప్పుడు మంచి అవకాశం ఉన్నప్పుడు జనాలకు వెళ్ళి వేయడము ఇన్ఫర్మేషన్ ఉండడము సర్వీస్ చేయడము సో నాకు ఎక్కువ నా అనాథాశ్రం పెట్టినాక నాకు లైఫ్లో గోల్ అన్నది రీచ్ అయింది భగవంతుడు వెంకటేశ్వర స్వామి అవకాశం ఇస్తే తెలంగాణలో ప్రతి జిల్లాలో ఒక అనాథాశ్రమ పెట్టాలని నా కోరిక అండి తప్పకుండా అదిగిన భగవంతుడు అవకాశం ఇస్తే ఈ హైదరాబాద్లో ఒక వంద మంది పిల్లలు ప్రతి జిల్లాలో ఒక్కొక్క జిల్లాకి ఇరవై ఐదు మంది పిల్లల్ని పెట్టాలని నేను రిటైర్డ్ అయ్యానుగా నా గోల్ ఉందండి